వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ ను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో నిన్న కేబినెట్ భేటీ అయింది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక ప్రణాళికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించింది బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ అధికారులు వివరించగా ఆదాయ వ్యయాల వివరాలను సమర్పించారు బడ్జెట్ రూపకల్పన ప్రభుత్వ ప్రాధాన్యాలు నిధుల కేటాయింపు తదితరాలకు సంబంధించి మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు నాలుగు కొత్త ఆసుపత్రుల నిర్మాణ కోసం రుణానికి కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి పన్నెండు వందల కోట్లు హైదరాబాద్లోని మూడు ఆసుపత్రుల నిర్మాణ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అప్పు ద్వారా సమీకరించుకుంటారని తెలుస్తోంది అలాగే భద్రాచలం సారపాక రాజం పేట గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలిసింది